ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాళ్టి తారీఖు 4 ఏప్రిల్ 2023. ఇవాళ ప్రియాతి ప్రియమైన తండ్రి మనకిచ్చిన వరదానము, సదా స్నేహము మరియు సహయోగాల ద్వారా అవినాశీ రత్నము అనే బిరుదును ప్రాప్తి చేసుకునే అమర భవ. మనం సదా అమరంగా ఉండాలి అని బాబాయ్ వాళ్ళ వరదానం ఇచ్చారు. సదా స్నేహము మరియు సహయోగాల ద్వారా అవినాశీ రత్నం అనే బిరుదును ప్రాప్తి చేసుకునే అమర భవ. ఎవరైనా స్థాపనా కార్యంలో సదా స్నేహి మరియు సహయోగులుగా ఉంటారో వారికి అవినాశీ రత్నము అనే బిరుదు లభిస్తుంది. ఏం లభిస్తుందంట? అవినాశీ రత్నము. ఇటువంటి అవినాశీ రత్నాలను ఎవ్వరూ ఎప్పుడూ కదిలించలేరు, ఏ ఆటంకము అడ్డగించలేదు. ఇటువంటి అవినాశీ రత్నాలే అమరభవ యొక్క వరదానులు. బాబా అంటున్నారు, స్థాపనా కార్యంలో సదా స్నేహి మరియు సహయోగులు. అయితే మనం అనుకోవచ్చు, అయితే బాబా మేము సాకార్ బాబా టైంలో రాలేదు కదా అని. కానీ మనం ఎప్పుడు జ్ఞానంలో వచ్చాము అంటే అప్పటి నుంచే ఈ విశ్వంలో స్వర్గస్థాపనకి మనం నిమిత్తం అయిపోయినట్టు. ఎందుకు? మనందరం కలిసే ఈ విశ్వాన్ని స్వర్గం కింద మార్చాలి. ఆ స్థాపన యొక్క దాంట్లో మనం అందరము కూడా మన యొక్క వేలు సహాయం చేస్తున్న వాళ్ళమే. సో మనం ఎప్పుడైతే బాబా దగ్గర ఈశ్వరీయ జన్మ తీసుకున్నాము అంటే ఈ స్థాపనా కార్యంలో మన వేలు పడిపోయినట్టే అన్నమాట. కాబట్టి ఎవరైతే అలాగా సదా స్నేహి సహయోగులుగా ఉంటారో ఈ సేవలో వారికి అవినాశీ రత్నాలు. వాళ్ళనంట ఎవ్వరూ ఏ ఆటంకం కూడా కదిలించలేదు. చూడండి, మనం చుట్టూ చూస్తూ ఉంటాం, 40 ఏళ్ళు బట్టి జ్ఞానంలో ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు బట్టి జ్ఞానంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అందరికీ ముందు కూడా సమస్యలు వచ్చుండమా? ఖచ్చితంగా సమస్యలు వచ్చుంటాయి, లౌకికంలోనూ వచ్చుంటాయి, పురుషార్థంలోనూ వచ్చుంటాయి. కానీ కదలకుండా మెదలకుండా అంగదుడి వలె స్థిరంగా ఈశ్వరీయ మార్గంలో పాదాన్ని మోపి ఉంచారు. అంతేకాని ఎప్పుడైతే మనకి చిన్న అటు ఇటు సంశయం అనేటువంటిది వస్తుందో, చిన్న సమస్య రాగానే ఏం చేస్తుంది? ఆ సమస్య మనల్ని కంప్లీట్గా కింద పడేస్తుంది అన్నమాట. కాబట్టి ఈశ్వరీయ మార్గంలో నిశ్చయమే ఆధారము. ఇటువంటి అవినాశీ రత్నాలే అమరభవ యొక్క వరదానులు. వారే రియల్ గోల్డ్, తండ్రికి సాథీలు. వాళ్ళంట మేలిమి బంగారం అంట. ఎవరైతే ఈశ్వరీయ స్థాపనలో సదా స్నేహి సహయోగిగా ఉంటారో వారే రియల్ గోల్డ్, తండ్రికి సాథీలు. వారు తండ్రి కార్యాన్ని సొంత కార్యంగా భావిస్తారు, సదా తండ్రి జతలోనే ఉంటారు, అందువలన అవినాశీగా అయిపోతారు. సో బాబా కార్యాన్ని వాళ్ళు తమ కార్యంగా తమ భుజస్కంధాల మీద వేసుకుంటారు. స్లోగన్: పవిత్రతను యథార్థంగా ధారణ చేస్తే ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా